రోజు తులసిరెడ్డి అన్న గారు చెప్పినట్లు క్యాంపెయిన్ మొదలు పెట్టిపోతున్నాము. రేపటి నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టుకోబోతున్నాము. వైఎస్ షర్మిలా గారికి ఓటేయమని చెప్పి అందరినీ కోరుతున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి కోరిక నిలబెట్టడానికి, ప్లస్ ఆయన జరిగిన అన్యాయం అంత కిరాతకంగా, వివేకానంద రెడ్డి గారిని అంత కిరాతకంగా చంపారు, గొడ్డలితో నరికి నరికి చంపారు, అటువంటి వాళ్ళకు ఓటు వేయకూడదు అని ప్రజలందరికీ కోరుతున్నాను. ఈ నెల 20వ తేదీన కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ రంగారెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు ఆ నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. 18 సార్లు ఎన్నికలు జరిగినాయి కడప లోక్సభ స్థానానికి. 18 సార్లకు గాను 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది.